ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇలవైకుంఠం తిరుమల ఘనంగా ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి లీలా విశేషాలను, దాస సాహిత్య ప్రాజెక్టు వారి విశేష కృషి ఎలా ఉండబోతోంది, విద్యుత్ దీపాలంకరణలు అలాగే పుష్పాలంకరణలు ఈ సందర్భంగా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇత్యాది విశేషాలను మనకు తెలియచేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు వారు. గురుగారు నమస్తే. నమస్కారం. అలాగే శ్రీవారి పుష్కరిణి యొక్క ప్రాశస్త్యాన్ని, శ్రీవారికి జరిగేటటువంటి వారపు సేవల విశేషాలను మనకు తెలియజేయడానికి మనతో సిద్ధంగా ఉన్నారు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు శ్రీ చక్రవర్తి రంగనాథన్ గారు. గురుగారు నమస్తే. ముందుగా మీరు చెప్పండి, శ్రీవారి పుష్కరిణి యొక్క ప్రాశస్త్యం గురించి. శ్రీ వెంకటాద్రినిలయ కమలా కాముకప్పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల క్షేత్రంలో ఆ వరాహస్వామికి ముందర అద్భుతంగా విలసిల్లుచున్నది ఒక పుష్కరిణి. దారినే స్వామి పుష్కరిణి అని ప్రతి ఒక్కరూ కూడా పిలుస్తూ ఉంటారు. మనకు వెంకటాచల మహాత్మ్యంలో స్వామి పుష్కరిణి వైభవం అనేది కనిపిస్తూ ఉన్నది. వాస్తవంగా కలియుగ ప్రత్యక్ష దైవం కామితార్థప్రదుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వరుడు అవతరించకముందే ఈ స్వామి పుష్కరిణి ఇక్కడ ఉన్నట్టు మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ స్వామి పుష్కరిణి ఎటువంటిది అన్నారు, గంగాది సర్వతీర్థానాం జన్మభూమిర్ విరాజతే. మనం ఏ నదినైతే గొప్పగా భావిస్తూ ఉంటామో, పవిత్ర నదిగా భావిస్తూ ఉంటామో, అటువంటి గంగాది నదులకు కూడా ఈ పుష్కరిణి, స్వామి పుష్కరిణి అనేది ఆ జన్మభూమిగా విరాజిల్లుచున్నది అన్నారు. వాస్తవంగా పుష్కరిణి అంటే ఏమిటి? పుష్కరవత్ ఆకారః అస్తి అస్యాః ఇది పుష్కరిణి అన్నారు. అంటే పద్మం వలె ఉన్నది, స్థల పద్మిని అంటారు. ఒక జలాశయాన్ని పుష్కరిణి అంటారు. లోకంలో ఎన్నో పుష్కరిణులు ఉన్నాయి, కానీ తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఈ పుష్కరిణికి మాత్రం స్వామి పుష్కరిణి అని ఎందుకు పేరు వచ్చింది? స్వామినీచ అసౌ పుష్కరిణీచ స్వామి పుష్కరిణి అన్నారు. అంటే సకల పుష్కరిణులకు కూడా ఈ పుష్కరిణి అనేది విశేషమైనటువంటి, అంటే దాన్ని ఏమంటాము, అందరికీ కూడా అన్ని పుష్కరిణికి కూడా ఇది స్వామినిగా ఉన్నది కనుక రాణిగా ఉన్నదని చెప్పచ్చు. అటువంటి పుష్కరిణి స్వామి పుష్కరిణి అన్నారు. అలాగే వైకుంఠాధిపతి వెంకటాచలపతిగా వచ్చాడు కదా, ఎక్కడికి వచ్చారంటే పురాణం చెప్తుంది, మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా సహమోదతే అన్నారు. మాయావి అంటే అతి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు గలవాడు అని అర్థం. పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తం, ఆనందదాయకమైనటువంటి ఆ శ్రీవైకుంఠాన్ని పరిత్యజించి స్వామి పుష్కరిణి తీరంలో మహాలక్ష్మితో పాటు విహరిస్తున్నటువంటి ఆ వెంకటాచలపతికి మంగళమన్నారు. అది మాత్రం కాదు, అక్కడ ఇంకొక చోట శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళమన్నారు. ఇది ఎలా ఉన్నదంటే, వైకుంఠం కూడా వద్దు, అక్కడి నుండి ఇక్కడికి రావాలని భగవంతుడే కోరుకున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ పుష్కరిణి తీరంలో ఆ వెంకటాచలేశుడు విరాజిల్లుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ పుష్కరిణి గురించి మనకు వెంకటాచల మహాత్మ్యంలో పుష్కరిణి వైభవం చాలా చక్కగా తెలుపబడుచున్నది. శంఖుడు అనేటువంటి ఒక మహారాజు, అతడు ఎన్నో ఒక అకృత్యాలను చేసినా కూడా ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వర్గలోకాన్ని పొందాడు. అందువల్ల ఈ పుష్కరిణిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి ఇహలోక సౌఖ్యం అలాగే పరలోక సౌఖ్యం కూడా కలుగుతుంది అని చెప్పిన రీతిగా
చెట. అదే ప్రకారం మనకు బ్రహ్మోత్సవాలలో విశేషంగా చక్కెర స్నానం అనేది ఈ పుష్కరిణిలో జరుపుబడుతుంది. సకల అంటే వెంకటాచలంలో అనేక తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలకి కూడా ఈ స్వామి పుష్కరిణియే అక్కడ ఆ రాణిగా వెలుగొందుతున్నది అన్నారు. అంటే సర్వాణి పుణ్యతీర్థాన్ని వసంత్యత్రవై అన్న రీతిగా సకల ఆ తీర్థములు కూడా ఈ స్వామి పుష్కరిణిలో ఇక్కడ విలసిల్లుచున్నవి. అన్నింటికీ కూడా ఇదే ప్రసవ భూహు అన్న రీతిగా ఉన్నది అంటారు. మనకు ప్రతి సంవత్సరం ఈ స్వామి పుష్కరిణిలో దాదాపు 4 సార్లు చక్రస్నానం జరపబడుచున్నది, విశేషంగా బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవంలో చివరి రోజు అంటే చక్రస్నానం అంటారు, అవభృతోత్సవం అంటారు. అటువంటి ఆ సందర్భంలో మలయప్ప స్వామి శ్రీభూ సమేతుడై అలాగే చక్రతాళ్వారితో పాటు తెల్లతెల్లవారి ఆ వాహన సేవ అని ఉండదు, పల్లకి సేవ తిరుచి సేవతో ఊరేగి అక్కడికి వచ్చి ఎప్పుడైతే స్వామి వేంచేస్తాడో ఆ సమయంలో ఆ మలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవులకు మరియు చక్రతాళ్వాళ్ళకి విశేషమైనటువంటి తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. ఆ తిరుమంజన కార్యక్రమమైన తర్వాత ఆ సుదర్శన చక్రాన్ని అచ్చటి నుండి వేంచేపు చేసుకొని ఆ స్వామి పుష్కరిణిలో ఆ వైఖానస ఆగమోక్త ప్రకారంగా చక్రస్నానం జరిపిస్తారు. భక్తులందరూ కూడా ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వాళ్ళందరూ కూడా పునీతులవుతారట. ఇదే అందువల్ల చెప్తూ ఉంటారు, స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఎక్కడైనా మనం స్నానం చేయవచ్చు, ఏ నదిలో అయినా మనం స్నానం చేయవచ్చు, కానీ స్వామి పుష్కరిణి స్నానం అనేది అందరికీ కూడా లభించదట. స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహో మంచి ఆచార్యునికి పాదసేవనం చేయడం, ఏకాదశి వ్రతాన్ని అనుష్ఠించడం, ఇదంతా కూడా చాలా దుర్లభములు అని అంటున్నారు. ఇది చక్రస్నానంలో జరిగితే అనంత పద్మనాభ వ్రత సందర్భంగా కూడా స్వామి పుష్కరిణిలో ఆ చక్రతాళ్వారికి విశేషమైనటువంటి స్నానం ఉంటుంది. అలాగే వైకుంఠ ద్వాదశి నాడు రథసప్తమి సందర్భంగా కూడా దాదాపు 4 సార్లు ఇక్కడ స్వామి పుష్కరిణిలో ఆ చక్రతాళ్వారికి విశేషమైనటువంటి స్నానం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. పవిత్రమైనటువంటి స్వామి పుష్కరిణి గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఎందరో భక్తాగ్రేసరులు స్వామివారిని సేవించి తరించారు, అందులో ముఖ్యంగా కన్నడదాసులు స్వామివారిని ఎలా సేవించారు? నమస్తే వాసుదేవాయ, నమ సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ యోగిహృత్ పద్మవాసిని శ్రీ గురుభ్యో నమః. భగవంతుణ్ణి సేవించడానికి రకరకాల జనులు ఉన్నారు. ధనవంతుడు కానుకలను ధన కనకాలనిచ్చి భగవంతుని సేవిస్తే, ఏమి లేని దరిద్రుడు ఆ దేవాలయంలో కసువు నూడ్చి చెత్త చేసి అది భగవంతుని సేవగా భావిస్తే, ధనము లేకుండా ఏమీ లేకుండా జ్ఞానమనే సంపద ఉండే వ్యక్తులు ఆ జ్ఞానాన్ని భగవంతునికి పాదములకు అర్పించి సేవ చేస్తారు. ఆ దిశలో కర్ణాటక వాగ్గేయకారులు దాసవర్యులు ఉంటారు, వారు చేసిన కైంకర్యము స్వామికి ఏ విధంగా అందించారు. భగవంతుని పూజించే విధానము ప్రతి యుగములో ఒకే విధంగా ఉండదట. భాగవత ఏకాదశ స్కందములో జయంతేయ ఉపాఖ్యానములో నిమిచక్రవర్తికి జయంతి పుత్రులైన ఆ 9 మంది వచ్చి వాళ్ళు చెప్తారు తత్వోపదేశం. అందులో ఒక వ్యక్తి కరభాజన అనే వ్యక్తి చెప్తాడు. నిమిరాజు అడుగుతాడు, భగవంతుని పూజించే విధానము భగవత్ కైంకర్యము ఏ యుగములు ఏ విధంగా ఉంటుంది అంటే విస్తారంగా చెప్పారు. కృతయుగములో తపస్సుచే భగవంతుని ఆరాధిస్తే, త్రేతాయుగములో యజ్ఞయాగాదులచే ఆరాధిస్తారట, ద్వాపరయుగములో ప్రతిమార్చనలచే ఆరాధిస్తారు. కలియుగములో తపస్సు లేదు, యజ్ఞయాగము లేదు, అర్చన లేదు, ఉండేది ఒకటే. ఏదది? యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసహన్, సంకీర్తనములనే యజ్ఞములను చేసి భగవంతుణ్ణి మెప్పిస్తారు అంటున్నారు.
ఆ దిశలో మనం ఆలోచిస్తే భగవన్ నామస్మరణ సంకీర్తనము నామ సంకీర్తనం ఈ దాసవర్యులందరూ కూడా అలాంటి నామ సంకీర్తనం అనే యజ్ఞములు చేశారు. ఇది రెండు రకాల చదువు సంధ్యలు లేని సాధారణ వ్యక్తులకు ఏ విధంగా నామ సంకీర్తన, జ్ఞానమున్నవారు ఏ విధంగా, ఇంటలెక్చువల్స్ ఉంటారు వారందరికీ కూడా ఈ దాసవర్యులు ఉత్తమ సాహిత్య శబ్దాన్ని భగవంతుని మహాత్మ్యం ఉపనిషత్తు వేద పురాణ ఇతిహాసంలో ఉండే ఆ మహిమను తీసుకొని చక్కటి ఆ సాహిత్యాన్ని సంగీత మాధ్యమముచే దాన్ని మేళవించి తత్వ ప్రసారానికి దారి చూపించారు. అంటే సంగీత శాస్త్రము ద్వారా భగవంతుని మహిమను తెలుపడం. అది లేనటువంటి సాధారణ వ్యక్తులకు సంకీర్తన, నామ సంకీర్తన, భజన సాంప్రదాయం, వీటిని మన తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి పరచాలని చెప్పేసి మన అధికార ప్రముఖులు ఈ ప్రాజెక్ట్ను స్థాపించి అపారమైన ఈ దాస సాహిత్యాన్ని బయటికి తీసుకొచ్చారు. వారు వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రతి దాసవర్యులు వారికి ఎలాగా ఒక స్త్రీ తన పుట్టినింటికి ఒక సంవత్సరానికి ఏడాదికి ఒకసారి వెళుతుంది కదా, వీళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు కానుకలు ఇస్తారు. ఏమి కానుకలు అంటే వేల సంఖ్యలో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తమ కీర్తనల ద్వారా అక్కడ అర్పించి పాదములకు వెళతారు. ఆనాడు పురంధరదాసులు అన్నమాచార్యులతో కలిసి ఇద్దరు చేరి వెంకటేశ్వర స్వామి దగ్గర నిలబడి ఇద్దరు కలిసి భగవంతుని స్మరించాలని నారాయణతే నమో నమో అని కీర్తన తీసుకొచ్చారు. ఒకరు ఒక చరణం చెప్తే ఇంకొకరు ఇంకొక చరణం, ఇలాగా చివరిలో వారి వారి ముద్రికలు అంకితలు వారు సమర్పించుకున్నారు. అలా ప్రారంభమైన అది ఇప్పటికీ ఊంజల్ సేవలో ప్రతినిత్యము కూడా అన్నమాచార్య రెండు కీర్తనలు అయితే పురంధరదాసుల ఆ దాస కీర్తనలు రెండు. ఇలాగా ఊంజల సేవ, బ్రహ్మోత్సవ వాహన సేవల్లో ఇంకా అనేక దాసవర్యుల ఆరాధన విశేషాల్లో, పద్మావతి బ్రహ్మోత్సవాల్లో, తిరుపతి తిరుమల కాకుండా ఇతర క్షేత్రాల్లో కూడా నిత్యము ఆ స్వామి వైభవాన్ని చాటే ఈ దాసవర్యుల కీర్తనలు బయటికి వస్తూ ఉన్నది, తెప్పిస్తున్నారు. ఆ దాసవర్యులు ఈ విధంగా నామ సంకీర్తనం అనే యజ్ఞాన్ని చేసి భగవంతునికి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ తద్వారా ప్రజలకందరికీ కూడా ఈ చక్కటి సందేశాన్ని అందిస్తూ వచ్చారు. బ్రహ్మోత్సవాలు విశేషంగా ఈ నామ సంకీర్తన మాడవీధుల్లో ప్రతినిత్యము కూడా వాహన సేవల సందర్భంలో ఉంటుంది. అంతేకాకుండా వాహన సేవలో కూడా వారు భజనలు, కోలాటలు, నృత్య రూపకములను చేస్తూ కూడా ప్రదర్శిస్తూ స్వామిని సేవిస్తూ తరిస్తూ ఉంటున్నారు అందరు కూడా. ధన్యవాదాలు గురుగారు. కన్నడదాసులు స్వామివారిని ఏ విధంగా సేవించారో మాకు తెలియజేశారు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పండి, స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తి, రోజు తిరుమల క్షేత్రంలో స్వామివారికి ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది, ఇందులో వారపు సేవల ఔన్నత్యాన్ని మాకు తెలియచేయండి. కమప్యనవధిమ్మందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానాం స్వయం వ్యక్తి ఉపాగతం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి సప్తాహం అంటే ప్రతి పక్షం ఏదో ఒక ఉత్సవాలు, సేవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ భగవంతుడు వెంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అందువల్ల నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, నక్షత్రోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలతో ఆ భగవంతుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాడు. అటువంటి దేవదేవుడైనటువంటి శ్రీయప్పతి అయినటువంటి ఆ తిరువేంగడముడయాన్లకు జరిగేటువంటి వారపు సేవలు అత్యద్భుతంగా ఆ భక్తులకు అందరినీ కూడా అనుగ్రహించే విధంగా ఉంటున్నాయి. సోమవారం ఆ వారాన్ని తీసుకుంటే స్వామివారికి విశేష పూజ అనేటువంటి వారపు సేవ అక్కడ విశేషంగా జరుగుతుంది. భగవంతుడికి, ఆ మూలమూర్తికి ఆ గర్భాలయంలో మాధ్యాహ్నిక కాల ఆరాధన అయిన తరువాత శ్రీభూసమేతుడైనటువంటి మలయప్ప స్వామిని విమాన ప్రాకారంగా అలా ఊరేగించి సంపంగి ప్రాకారం అనేటువంటి ఆ కళ్యాణోత్సవ మండపంలో స్వామివారిని వేంచేపు చేసి హోమాదులు మరియు విశేషమైనటువంటి అభిషేకం, తిరుమంజన సేవను కూడా చేసి ఆ భక్తులకందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదాన్ని అందజేస్తారు. ఇది సోమవారం జరిగేటువంటి విశేష పూజ.
తర్వాత మంగళవారం అష్టదళ పాద పద్మారాధన అనేటువంటి వారపు సేవ, మంగళవారపు సేవ. అందులో ఆ మాధ్యాన్నిక కాలంలో జరిగేటువంటి అర్చన ఏదైతే ఉందో ఆ అర్చన సందర్భంలో ఆ కందర్పకోటి సదృశం కమనీయ వేషం, ముక్తావళి లలితకంఠం ఉదారహారం, పీతాంబర ద్యుతి విరాజిత దివ్యదేహం, శ్రీ వెంకటేశ్వర ఆత్మని సన్నిధత్తామన్న రీతిగా సాక్షాత్ ఆ మూలమూర్తి అయినటువంటి ఆ శ్రీవెంకటేశ్వరుని యొక్క దివ్య పాదాలకు సువర్ణ పుష్పాలని అక్కడ అర్పిస్తూ సమర్పిస్తూ భక్తితో అక్కడ కొలుస్తూ ఉంటారు. అది అష్టదళం, 8 దళాలతో కూడినటువంటి పాద పద్మారాధన. ఇది సువర్ణ పుష్పం, నిర్మాల్యం ఉండదు. మిగతా పుష్పాలు వాడిపోవచ్చు కానీ ఆ సువర్ణమూర్తికి సువర్ణ పుష్పాలతో ఆనాడు అర్చించడం జరుగుతుంది. కనుక ఆ భగవంతుని యొక్క రూపమే స్పృహణీయంగా ఉన్నప్పుడు ఈ సౌవర్ణం, సువర్ణం అనేది అందరినీ కూడా ఆకర్షిస్తుంది. అటువంటి ఆ సువర్ణ పుష్పాలతో ఆ దేవదేవుడికి సమర్పించేటువంటి అర్చించేటువంటి ఒక సేవ అష్టదళ పాద పద్మారాధన సేవ. ఇక బుధవారం సహస్రకలశాభిషేకం. ఇది కూడా ఆ మాధ్యాన్నిక కాల సంబంధ విధంగా లోపల ఉన్నటువంటి భోగశ్రీనివాస మూర్తిని ఆ గరుడాళ్వార్ మండపం జయ విజయలు ఉంటారే అక్కడ వేంచేపు చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే ఉత్తరం వైపు చూస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడిని మలయప్ప స్వామి ఒక సింహాసనంలో వేంచేసి ఉండగా, మరి ఒక పక్క విశ్వక్సేనల వారు వేంచేసి ఉండగా ఎదురుగా అంటే మూలమూర్తికి అలా ఎదురుగానే విశేషమైనటువంటి భోగశ్రీనివాసమూర్తి వేంచేపోతారు. పట్టు దారాలు అక్కడ కట్టబడతాయి. అంటే మూలమూర్తికే జరిగేటువంటి అభిషేకోత్సవం అది. అందువల్ల భోగశ్రీనివాసమూర్తిని అలా వేంచేపు చేస్తారు. వైఖానస ఆగమోక్తంగా అక్కడ హోమాదులంతా జరిగిన తర్వాత ఆ స్వామివారికి అర్చకులు ఏకాంగులు అందరూ కూడా అక్కడ కలిసి ఒకే సమయంలో ఆ వేల కొలది, ఆ సహస్రం అంటే 1000 అని అర్థం, సహస్ర కలశాలు అంటే 1000 కలశాలతోనే చేయాలని లేదు. ఆ స్వామివారికి అభ్యషించన్ నరవ్యాగ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా అన్న రీతిగా ఆ దేవదేవుడికి మనం విశేషంగా సమర్పించాడు కలశాలతో. అంటే అనంతమైన కలశాలు అని చెప్పుకోవాలి. అందువల్ల సహస్ర కలశాలతో స్వామివారికి తిరుమంజనం జరిపేచేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ వారపు సేవ బుధవారంలో జరిగేటువంటి సహస్ర కలశాభిషేక సేవ. గురువారం తిరుప్పావాడ సేవ అని చెప్తుంటారు. ఇది కూడా మాధ్యాన్నిక కాలాన్ని అనుసరించి ఆ సమయంలో రాశీభూతమైనటువంటి అన్నం అంటే తింత్రిణి అన్నం, పులిహోర అంటూ ఉంటారు, దానిని అక్కడ గుట్టగా పోసి అలాగే భక్ష్యములు స్వామికి చాలా ఇష్టం కనుక మురుకులు జిలేబీలు ఇతి వడలు ఇత్యాది ఆ భక్ష్యాలంతా కూడా అక్కడ ఉంచి ఆ హోమ వైఖానస అగమోక్త ప్రకారంగా ఆ హోమాదులంతా కూడా జరిపించి దీనికి అన్నకూటోత్సవం అని చెప్తూ ఉంటారు. అంటే భగవంతునికి ప్రీతికరమైనటువంటి ఉత్సవం. అందువల్ల అన్నకూటోత్సవ సంవత్సరంలో ఒక్కసారైనా మనం ఈ అన్నకూటోత్సవాన్ని జరిపించాలి అని శాస్త్రం చెప్తుంది. కానీ మన తిరుమల క్షేత్రంలో మాత్రం ఈ అన్నకూటోత్సవం అనేది ప్రతి గురువారం ఇక్కడ జరుపబడి భక్తులకు అందరికీ కూడా ఆ ప్రసాదం అనేది పంచిపెట్టబడతాయి. తర్వాత శుక్రవారం విశేషమైనటువంటి అభిషేకం. ఆనాడు తిరుమల నంబివారు తీర్థకైంకర్యం చేసి ధరించిన వారు అంటే పాప వినాశం నుండి తీర్థాన్ని తీసుకుని వచ్చి ఈ అభిషేకాన్ని జరిపించేవారట శ్రీశైల పూర్ణులు అనబడేటువంటి తిరుమల నంబివారు, తిరుమల ప్రథమ పౌరుడు వారు. శుక్రవారం అది కూడా శుక్రవారం, ఎందుకంటే మహాలక్ష్మి అక్కడ వేంచేసి ఉన్నది కనుక ఆ మహాలక్ష్మిని ఇక్కడ ఉద్దేశించి పురస్కరించుకొని ఏర్పాటు చేయబడినటువంటి అభిషేకపు సేవ. కేవలం కౌపీనాన్ని మాత్రం స్వామి ధరించి ఉంటాడు. అలాగే
సన్నని పచ్చకర్పూర నామాన్ని ధరించి ఉంటాడు. ఆ స్వామివారి యొక్క దివ్య దేహ సౌందర్యాన్ని మనం అభిషేక సమయంలో బాగా మనం ఆస్వాదించవచ్చు. అందువల్ల అటువంటి ఆ అభిషేక సేవలో విశేషంగా జియంగారులు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఆ స్వామివారి అభిషేకానికి వినియోగించేటువంటి ద్రవ్యాలని అంతటినీ కూడా ప్రదక్షిణంగా, ధ్వజస్తంభ ప్రదక్షిణంగా అక్కడ ఊరేగి తరువాత స్వామివారికి అక్కడ సమర్పిస్తారు. విశేషంగా ఆ వైఖానస ఆగమోక్త ప్రకారంగా వాళ్ళు ఈ అభిషేకాన్ని అక్కడ జరిపిస్తూ ఉంటే తోళప్పాచార్యులు అనేటువంటి వారు బంగారు శంఖంతో ఆ పాలను జియంగారికి అందిస్తే, జియంగారుల వారు అర్చకులకు అందిస్తే హరిహి ఓం సహస్రశీర్ష పురుష అని ఆ అభిషేక మహోత్సవం ప్రారంభమవుతుంది. ఇటువంటి ఆ వారపు సేవలు మనకు తిరువేంకడముడయాన్ల యొక్క దివ్య సన్నిధానంలో ప్రతి వారం కూడా జరుగుతూ ఉంటుంది. కనుక మన యొక్క సౌభాగ్య విశేషం చేత మనం ఈ వారపు సేవలలో పాల్గొని ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతాం. చాలా చక్కగా వివరించారు వారపు సేవల గురించి గురుగారు. ఇప్పుడు మీరు చెప్పండి, బ్రహ్మోత్సవాలలో విద్యుత్ దీపాలంకరణలకు పుష్పాలంకరణలకు ఒక విశేషం ఉంది, వీటిని శాస్త్రీయంగా మనం ఎటు చూడవచ్చు? స్వామివారి బ్రహ్మోత్సవమే అది సకల భక్తుల నయనోత్సవం. దాన్ని వీక్షించడానికి ఎంతమంది తండోపతండంగా వస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మాధ్యమముల ద్వారా కోట్ల సంఖ్యలో దేశ విదేశాల నుంచి కూడా చూస్తూ ఉన్నారు. అది స్పెషల్ అట్రాక్షన్ ఆ స్వామిది. ఏమది అంటే మంచి విద్యుత్ దీపముల చేత, రెండవది స్వామి దేహంలో మంచి పుష్పాలంకరణ, ఇవి రెండు. అంతేకాక లోపల స్వామికి ధ్వజస్తంభం దగ్గర విశేషంగా పుష్పాలంకరణ జరిగి ఉంటుంది. బహుశా ప్రపంచములో ఈ భూలోకములో ఉండే ఏ దేవస్థానముల్లో కూడా జరగనటువంటి రీతిగా పుష్పాలంకరణ ఇక్కడ ఉంటుంది. అలాగే విద్యుత్ దీపాలంకరణ, దీని యొక్క శాస్త్రీయ దృక్పథంగా ఆలోచిస్తే బ్రహ్మోత్సవం అనే శబ్దానికి అర్థము బ్రహ్మ తానే స్వయంగా నిలబడి వెంకటేశ్వర స్వామికి చేసిన ఉత్సవం ఇది. కాబట్టి వెంకటేశ్వర స్వామి నాకు ఉత్సవం చేశావయ్యా, ఇది వెంకటేశ ఉత్సవం కాదు, నీవు నడిపావు కాబట్టి నీ పేరుతోనే ఇది చలామణి అవుతుందని బ్రహ్మోత్సవం అనే పేరు నామకరణం వెంకటేశ్వర స్వామి చేశారు. బ్రహ్మ ఒక్కడే కాదు, 33 కోట్ల మంది దేవతలు కూడా ఆ రోజు అక్కడికి వస్తారు. ఒక్కొక్క దేవత అంటే అర్థం ఏమిటంటే మనుష్యులు పార్థివ శరీరం, దేవతలు తేజస్సు శరీరం. ఇప్పుడు సూర్యుడు చూస్తాం వెలుగుతూ ఉంటాడు, ఒక సూర్యుడే కాదు ప్రతి దేవతల యొక్క ఇంద్ర చంద్ర కుబేరాదుల యొక్క ముఖము అలాగే వెలుగుతూ ఉంటుంది. 33 కోట్ల మంది దేవతలు వారి నాయకుడైన బ్రహ్మదేవునితో కలిపి ఆకాశంపై ఉంటారు. వారి యొక్క ముఖ వెలుగులే విద్యుత్ దీపకాంతల కంటే ఇంకా ఎక్కువైనటువంటి వెలుగు. అది సూచించడానికే ఈ విద్యుత్ దీపములను వెలిగించి ఒక శోభాయమానంగా ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం. దీని వెనకల ఆ విధమైనటువంటి ఇతిహాసం ఉంది. రెండవది అలంకార పుష్పాలంకారం అంటారా. అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ రుద్ర. విష్ణువు అలంకార ప్రియుడట. ఎంత అలంకారం చేస్తే మాకంత క్షేమం కలుగుతుంది. అందులో పుష్పముల్లో విశేషమేమంటే శేషుడు ఆదిశేషుడు భగవంతుని సదా సేవించాలని చెప్పేసి శయ్య ఆసన పాదుకే, భగవంతుని శయ్యగా భగవంతుని ఆసనంగా పాదుకములుగా తానే ఉంటున్నాడు. లక్ష్మీ అమ్మవారు చూసిందంట, నా పతి యొక్క అంగ సేవను చేసిన తర్వాత దాని నుంచి పుట్టిన ఆ సుఖాన్ని నేనే అనుభవిస్తానని చెప్పేసి తాను ఛత్ర చామర వ్యజన రీతిగా ఛత్రంగా మారింది, చామరంగా మారింది, వ్యజనముగా అంటే విసనకర్రగా తానే మారడం కాకుండా మల్లిక కేతకి జాతి చంపక కుసుమాన్వితం అని ఆదిత్య పురాణములో వెంకటేశ్వర స్వామి మహత్వంలో దేవశర్మ అనే ఒక విప్రుడు స్తుతించేటప్పుడు సాక్షాత్ లక్ష్మీదేవి పుష్పరూపంగా మారిపోతుందట. మల్లిక మల్లెపూలుగా, చంపక అన్నటిది సంపింగ పూలుగా, మొగలిరేకులుగా, ఇంకా ఎన్నెన్ని సుగంధ పుష్పాలు పారజాతాది పుష్పాలుందో ఆ పుష్పములుగా తానే మారి ఆ స్వామి యొక్క దేహం పైన నేనే ఉండి ఆ స్వామిని శోభాయమానంగా, ఎందుకంటే
తన భర్త బాగుండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. మంచి దుస్తులు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోపోవాలని చెప్పేసి అలంకారంగా వెళ్ళాలని. ఇక లక్ష్మీదేవికి ఎందుకు ఉండదు? నా పతి చక్కగా అలంకారం చేసుకోవాలి, తానే పుష్పంగా మారి ఉంటుంది. ఈ ఒక ఇతిహాసం ఉంది కాబట్టే ఈ తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామికి విశేషంగా ఆ పుష్పాలంకరణ చేస్తూ అలాగే విద్యుత్ దీపముల అలంకరణ కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. దీని నుంచి మనం గ్రహించవలసింది దేవతల యొక్క ముఖ కాంతియే ఆ దీపములకు ప్రతీకమని. ధన్యవాదాలు గురుగారు, మాకు తెలియని విషయం తెలియజేశారు. ఇది ఈనాటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం.